పచ్చని సంసారంలో చిచ్చు పెట్టిన టీడీపీ టికెట్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ విషయమై భార్యాభర్తల మధ్య 3 రోజులుగా తీవ్రస్థాయిలో గొడవ జరుగుతోంది. ఈ సమాచారం అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందింది. ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రకటించిన జాబితాలో మహిళా నాయకురాలికి సీటు ప్రకటించారు. నిజానికి ఆమెకు టికెట్ రాదని అంతా అనుకున్నారు. అదృష్టవశాత్తు ఆమెకు చంద్రబాబు అవకాశం కల్పించారనే చర్చకు తెరలేచింది. అయితే ఇంటిలోనే టికెట్ పోరు మొదలైనట్లు సమాచారం. తనకు టికెట్ కావాలని, ఈ విషయాన్ని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చెప్పాలని సదరు మహిళా నాయకురాలపై భర్త ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలిసింది. ఇందుకు ఆమె ససేమేర అనడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతోందని సమాచారం. నీ వైపు కుటుంబ సభ్యులంతా నిన్ను వదిలేశారు, మిగిలింది నా సామాజిక వర్గం మద్దతే. అది కూడా నన్ను చూసేవాళ్ళు అంతా ఉన్నారు. ఆర్థిక అంగబలం నావే. నీ భవిష్యత్ కోసం ఇంతకాలం ఓపికతో ఇక్కడే ఉన్నాను. ఇక నా వల్ల కాదు, టికెట్ నాకు ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేం అంటూ సదరు మహిళా నాయకురాలపై భర్త నోరు పారేసుకున్నట్లు తెలిసింది. మరోవైపు సదరు మహిళా నాయకురాలపై అత్త కూడా ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలిసింది. రాజకీయ బాధ్యతలు తన కుమారుడికి అప్పగించాలని, పిల్లోడి భవిష్యత్తు దృష్ట్యా నువ్వు హైదరాబాద్కు రావాలని అత్త ఆదేశించినట్లు తెలిసింది. అయితే ఆమె ఎవరిని లెక్క చేసే రకం కాదు. అందుకే భార్యాభర్తల మధ్య గొడవ ఓ రేంజ్లో జరుగుతోందని కుటుంబ సన్నిహితుల ద్వారా తెలిసింది. సదరు మహిళా నేత భర్త పేరులో రాముడే తప్ప చేష్టల్లో మాత్రం ఆ లక్షణాలేవి ఉండవు. ఆ మహిళా నేత పోటీ చేస్తున్న నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మహిళా నేత దగ్గర బంధువు కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరారు. దీంతో వైసీపీ భారీ మెజారిటీతో గెలుపొందుతుందని ప్రచారం ఊపందుకుంది. మరోవైపు ఆమెకు సొంత కుటుంబం నుంచి నిరాదరణ ఎదురైంది. ఇదే అలుసుగా తీసుకున్న ఆమె భర్త తనకు సీటు కావాలని ఒత్తిడి చేయడం చర్చనీయాంశం అవుతోంది.